సదాశవత ఆరంభాం వ్యాస మధ్యమాం అస్మదాచార్య పర్యంతా వందే గురు పరంపరాభ్యో మహా హరి ఓం చాలామంది తాత్వికులు మేధావులు జ్ఞానులు సాధకులు విశ్వ ప్రణాళికల గురించి గట్టిగా నమ్ముతారు మనిషి తన జీవితాన్ని కావలసిన విధంగా రూపొందించుకోవటానికి కావలసిన శక్తి సామర్థ్యాలను విశ్వశక్తి తన విశ్వ ఇచ్చింది జీవితంలో అనేక రకమైన బాధలు సరైన నిశ్చయాలు చేసుకోలేక అవి అనిశ్చయంగా ఉండటం వల్ల వస్తాయి అనుకోని చెడులు జరిగినప్పుడు అసహాయాలుగా మనల్ని మనం భావించుకోవటం వారు అజ్ఞానమే అని అంటారు కర్మ అనేది సోమరులు తమ బాధ్యతలను తప్పించుకోవడానికి ఉపయోగిస్తారు అని చాలామంది అభిప్రాయం మానసిక శక్తులు ఈ విశ్వశక్తితో కలిసి ఉన్నాయి ఈ కనపడని శక్తులు జీవితంలో పెద్ద పాత్రలు పోషిస్తాయి జీవితంలో విజయాలకు అవి మూల కారణం అవి తెలుసుకుంటే నిరాశ నిస్పృహ వాతావరణంలో కూడా జీవితం అభివృద్ధి చెందుతుంది విశ్వ ప్రణాళిక ప్రకారం ఎలాంటి పరిస్థితుల్లో అయినా మనిషి ఎదుర్కొనే ధైర్యం నేర్చుకోవాలి అందుకు ఆలోచన ధైర్యం ఊహాశక్తి సృజనాత్మక శక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి ఇచ్ఛాశక్తి మొదలైనవి ఉండాలి అవి కూడా నిశ్చయం నిశ్చయంగా ఉండాలి పట్టుదలతో ఉండాలి అలా అన్నిటినీ ఉపయోగించుకోవాలి పరిస్థితులను వారి అదుపులో పెట్టుకోవడానికి ప్రయత్నించాలి ఒక పద్ధతిలో పని జరగకపోతే ఇంకో మార్గం లేదు అని అనుకోకూడదు ప్రతి కార్యసాధనకు అనేక మార్గాలు ఉంటాయి వెంటనే మనకు తోచకపోయినా మనం ఆలోచిస్తూ ఉంటే క్రమంగా మనకి అర్థమవుతాయి ఎంత ఆలోచించినా తెలియకపోయినప్పుడు తెలుసుకోవాలనే పట్టుదల ఎక్కువైతే కొత్త మార్గాలు విశ్వశక్తే మన మనసుకు సూచిస్తుంది మన సనాతన ధర్మంలో అలాంటి దేవత సాధనా పద్ధతులు కూడా అనేకం ఉన్నాయి అలా మన ఆలోచనలకు సంబంధం లేని ఊహల్ని అన్ని విశ్వశక్తి అందించేవి మన జీవితంలో జరిగే అన్ని సమస్యలకు మన మేధస్సు పరిష్కారం చూపెట్టలేదు కొన్ని సమస్యలకు పరిష్కారం మన ఆలోచనలకు అందనప్పుడు ఈ విశ్వశక్తి అందిస్తుంది ఒక్కోసారి కొన్ని రోజులుగా ఒక సమస్యకు పరిష్కారం తోచని విషయానికి హఠాత్తుగా మన మనసుకి ఒక పరిష్కారం తోస్తుంది అది విశ్వశక్తి సూచన అని అంటారు తాత్వికులు లేదా జ్ఞానులు మన మనసును మన ఆలోచనలతో పాటు విశ్వశక్తి వైపుకు మళ్లిస్తే ఎన్నో కొత్త విషయాలు తెలుస్తాయి ఇలాంటి వాటిని ఉపయోగించే ఎంతో మంది ఋషులు ఘనకార్యాలు చేసి చూపెట్టారు మనలో కొన్ని శక్తులు ఉన్నాయి వాటిని చుట్టి విశ్వంలో ఇంకా అనేక శక్తులు ఉన్నాయి వాటికి వేరే సూత్రాలు ఉన్నాయి వీటినే దైవశక్తి అని మనం పిలుస్తూ ఉంటాం ఆ శక్తిని మనలో ప్రవహించే విధంగా చేస్తే చెడు మార్గంలో పోకుండా సరైన దిశలో మన జీవితం సులభంగా సాధించగలం వాటి కోసం చాలా దేవతా తాధనలు ఉన్నాయి అలాంటి సూక్ష్మశక్తి స్వరూపాలైన దేవతలు భగవంతుని యొక్క స్వరూపాలు ఒక్కొక్క దేవత ప్రధానంగా ఒక్కొక్క విధమైన శక్తిని ప్రసరిస్తూ ఉంటుంది లోకంలో మానవులు తమ అభీష్టదిద్ధికి అనిష్ట పరిహారానికి దేవతారాధన చేస్తారు అది మంత్రపూర్వకంగా కానీ లేదా స్తోత్రపూర్వకంగా కానీ లేదా మంత్రాత్మకమైన స్తోత్రపరంగా కానీ చేస్తూ ఉంటారు భక్తి జ్ఞానం తాత్విక స్థాయికి చెందినవి ఆ స్థాయికి మానవుడు ఎదగాలి కానీ లోకంలో అందరూ తత్వజిజ్ఞాసులు కారు అభీష్ట సిద్ధి ప్రాపంచక దుఃఖాలు వాటి కోసం పాకులు ఆడేవాళ్ళు చాలామంది ఉంటారు అలానే వాళ్ళు తప్పు పట్టక్కర్లేదు వాటికి ప్రాధాన్యం లేకపోయినా వాటి అవసరాలు మనకి ఎప్పుడూ ఉంటాయి వాస్తవానికి భగవద్ అనుగ్రహంతో వాటిని సంపాదించడం చాలా మంచిది తద్వారా ఆ వస్తువుకి భగవత్ శక్తి లభిస్తుంది పవిత్రత లభిస్తుంది ఆ వస్తు వినియోగం ద్వారా మనకు చిత్తశుద్ధి కలిగి క్రమంగా జ్ఞానం వైపు మనం అడుగులు వేస్తూ ఉంటాం తాత్వికంగా కాకుండా దేవతా దృష్టితో చూస్తే వేదం ఈ విషయాన్ని స్పష్టం చేస్తూ ఉంటుంది ఒక్కొక్క యజ్ఞ ప్రక్రియలో ఆయా దేవతలకు ప్రీతికర పదార్థాలు చెప్పబడ్డాయి అందరూ తాత్విక స్థాయికి చెందలేరు కదా వాటిలో పెద్ద అంతరార్థాల కోసం వెతక్క సుఖ సుఖప్రాప్తికి భౌతిక ప్రయత్నాలు ఎలాంటివో ఆ దేవతారాధనలు అలౌకిక ఉపాయాలుగా చెప్పబడి ఉన్నాయి ఇవి ఉదాత్త తాత్విక చింతనకు చెందకపోయినా వీటిని దూషించాల్సిన అవసరం మాత్రం లేదు మనకి భక్తి భూతదయ వాటికి అవి అవరోధాలు కూడా కావు నిజాయితీగా చెప్పాలంటే అలాంటి ఔన్నత్యం సర్వజన సాధారణం కాదు కష్టాలు దాటి లోకయాత తాగించడం కూడా జీవితంలో భాగమే వీటికి దేవతా సహాయం అందుకు అనుష్ఠానము సమర్థనీయం ఇతరులకు హానికరం కాని ఏ సాధన అయినా సరే మనము చేయకూడదు అని చెప్పాల్సిన అవసరం లేదు మానవ సహజమైన మన కోరికలు తీర్చుకుంటూ జ్ఞాన మార్గంలో పయనించడానికి ఏ సాధనైనా చేయవచ్చు అటువంటి సాధనలో మనం చెప్పుకునే తీక్షణ దృష్ట కాలభైర వాష్టక స్తోత్రం కూడా ఒకటి మన సాధనలో మంత్రం కానీ మంత్రాత్మకమైన స్తోత్రం కానీ లేదా స్తోత్రాలు కానీ ఇవనేవి ఒక ధ్వని అక్షరం పదం లేదా పదాల సమూహం ఇది పరివర్తనను సృష్టించగల సామర్థ్యంగా పరిగణించబడుతోంది ఒక మంత్రాన్ని గాని మంత్రాత్మకమైన స్తోత్రాన్ని కానీ లయస్వరంతో హెచ్చుదగ్గులతో పఠించినప్పుడు అది శరీరంలో శ్రావ్యమైన ప్రభావాన్ని సృష్టిస్తుంది స్థిరమైన పునరావృతం మెదడులో నివారణ రసాయన ఉత్పత్తి మరియు వ్యాప్తికి కారణమవుతుంది ఈ నివారణ రసాయనాలు శరీరంలో సున్నితమైన మరియు క్యూరింగ్ ప్రభావాన్ని ఇస్తాయి అందువలన మంత్రం కానీ లేక మంత్రాత్మకమైన స్తోత్రాలను కానీ జపించడము సాధన చేయడము నమ్మకం కాదు నేటి ప్రపంచంలో దీన్ని నేరుగా మ్యూజిక్ థెరపీ లేదా మంత్ర థెరపీ అని కూడా పిలుస్తున్నారు మానవాళికి తెలిసిన అనేక మంత్రాలు సంస్కృతంలో నిర్మించబడ్డాయి ఇది దేవ భాష పురాతన భాష సనాతనమైంది ఈ భాషలోని పదాల సమూహము లేదా బియ్యాక్షర సమూహము కానీ విశ్లేషణాత్మక మనసులోకి చొచ్చుకుపోవడానికి మరియు మన నాడీ వ్యవస్థను చాలా ప్రత్యక్షంగా ప్రభావితం చేయడానికి శబ్దాలు ప్రత్యేకంగా నిర్మించబడ్డాయి లేదా దర్శింపబడ్డాయి ఈ కోణంలో అవి షార్ట్కట్ మరియు స్పష్టమైన శారీరక ప్రభావాలతో మన ఆత్మలోకి ప్రవేశించే ఆధ్యాత్మికమైన ఔషధాలు వంటివి ఈ సామర్థ్యమే మంత్రాలకు మంత్రాత్మకమైన స్తోత్రాలకు మన వాడుకు భాషలో లేని ప్రత్యేకమైన చికిత్స మరియు ఆధ్యాత్మికత లక్షణాలను ఇస్తుంది మంత్రం యొక్క లేదా స్తోత్రం యొక్క అర్థం మనకు అర్థం కాకపోయినా అది మన ఉపచేతన మనసులోకి ట్యూన్ అవుతుంది తరచుగా మనం మంత్రం లేక మంత్రస్తోత్రం యొక్క అర్థాలను అనువదించాల్సిన అవసరం లేదు ఎందుకంటే అవి తమ మాయాజాలం సూక్ష్మ స్థాయిలో పనిచేస్తాయి కానీ మేధోపరమైన స్థాయిలో కాదు ప్రతి మనిషి కూడా వారి శరీరంలో ఉన్న నిక్షిప్తమైన పదకొండు శక్తిచక్రాల్ని ఆజ్ఞాపించడం ద్వారా లేదా ప్రచోదనం చేయడం ద్వారా అనేకమైన ఇబ్బందుల నుంచి బయటపడగలుగుతారు అవి మన శరీరంలోనే ఉంటాయి వాటిని ప్రచోదనం చేయకుండా వాటికి లోబడిపోయిన మానవుడు అనేక రమైన కష్టాలు రోగాలు తెచ్చుకుంటూ ఉంటాడు ఇలాంటివే మనకు రోగాలు గాని దారిద్ర్య బాధలు గాని శత్రు బాధలు అనుకోండి గ్రహ బాధలు కాని ఇవన్నీ మన యొక్క అనుష్ఠానాన్ని లేక ధ్యానాన్ని సాధనను చెడు దిశగా మరణించే క్షుద్రులు ఇటువంటి అజ్ఞానపు ధోరణులు ఈ పదకొండు ప్రాణ చక్రాలనే మనం హింసిస్తూ మనుషుల్ని అనారోగ్యాలకి బాధలకి గురి చేస్తూ ఉంటాం మనం అంటే మనమే మనల్ని బాధాపూర్వకంగా తయారు చేసుకుంటూ ఉంటాం ఇందులో ప్రాణశక్తిని కలిగి ఉన్న ముఖ్యమైన పదకొండు శక్తి చక్రాలు ఏమిటో తెలుసుకుందాం ఒకటి మూలాధార చక్రం రెండు స్వాధిష్టాన చక్రం మూడు మింగ్ మెయిన్ నాలుగు మణిపూర్ చక్రం ఐదు చక్రం ఆరు సోలార్ ప్లెక్సస్ ఏడు ముందు హృదయ చక్రం వెనక హృదయ చక్రం ఎనిమిది విశుద్ధ చక్రం తొమ్మిది ఆజ్ఞా చక్రం పది చక్రం పదకొండు సహస్రాల చక్రం వీటిని ఆధీనంలో ఉంచుకునే వ్యక్తి అనారోగ్యానికి గురి కావడానికి జరగదు అలాగే మనం అనుకునే దారి బాధలు కష్టాలు ప్రయోగ బాధలు గ్రహ బాధలు అటువంటి వాటికి లోపడటం కానీ జరగదు పూర్వకాలంలో ఋషులు ఇలాంటివన్నీ ఎన్నో సాధించి మనకు మన గురువులకి అందించి ఉన్నారు మనం వాటిని పెడజమన పెట్టి విదేశీ మోజులో పడి డబ్బుకే ప్రాధాన్యత ఇస్తూ కష్టాలు కొని తెచ్చుకుంటూ ఉన్నాం ఈ తీక్ష్ణ ధ్రుల కాలభైరవ వాటకంలో అష్టక స్తోత్రం అంటున్నాం కానీ వాటికి ముందు అనేక రకమైన బీజాక్షాలు ఈ పదకొండు శక్తి కేంద్రాలను లేదా చక్రాలను ప్రచోదనం చేసే బీజమంత్రములు చెప్పబడుతున్నాయి ఎంఎం ఎం అని లమ్ లం లం అని సం 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 అని ఈ రకంగా బీజ మంత్రములు కలుపుకుంటూ ఆ స్తోత్రం సాగుతూ ఉంటుంది దానివల్ల ఇటువంటి కష్టాలన్నీ రోగాలన్నీ కూడా తెలిగిపోయి ఈ తీక్ష్ణ దృశ్య కాలభైరవాష్టకం మనుషులకు ఎంతో మేలు చేస్తుంది ఇక రేపు తీక్షణ దనుష్ట కాలభిరాష్ట్రం చేసుకోవటం వల్ల ఉపయోగాలు ఏమిటి అది చేసుకుంటే మనకి ఏమి వస్తుంది భౌతికంగా అన్న విషయాలు తెలుసుకుందాం సర్వే జనా సుఖనాభవంతు